ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ థాట్స్ విత్ శేషి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను హిందూపురంలోని సూగురు ఆంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీరామనవమి రోజున మంగళహారతి, సీతారాముల కళ్యాణం, లంకాదహనం ఇవన్నీ కూడా ఈ వీడియోలో మిస్ కాకుండా చూడండి. హిందూపురం సూగురు ఆంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుపుతారు. మరి ఈ సీతారాముల కళ్యాణం ఎలా జరిగిందో మీరే చూడండి. విలంబినామ సంవత్సరంలో చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రయుక్త కర్కాటక లగ్నంలో జన్మించాడు శ్రీరాముడు. పాంచరాత్రాగమ సాంప్రదాయం ప్రకారం ఆయన అవతరించిన రోజే కళ్యాణాన్ని ఆచరించాలని నియమం ఉంది. ఆ ప్రకారం చైత్రశుద్ధ నవమి నాడే సీతారాముల కళ్యాణం జరిపించడం అనాదిగా వస్తోంది. అదే శ్రీరామనవమి. ఈ పండుగను తలుచుకోగానే స్మరించేది భద్రాద్రి. అత్యంత వైభవంగా జరిగే ఆ లోక కళ్యాణాన్ని, ఆ మర్నాడు జరిగే పట్టాభిషేక మహోత్సవాన్ని చూడ్డానికి ఏటా లక్షలాది భక్తులు తరలివస్తారు. లోకరక్షకుడు, ధర్మనిరతుడూ అయిన ఆ శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై స్వయంభూగా వెలిసిన క్షేత్రమే భద్రాద్రి. బంగారు గోపురాలు, తీరైన వీధులు, మృదంగాది నాదాలు, భాగవతుల కీర్తనలు అంటూ భక్తరామదాసు వర్ణించిన భద్రాచలం శ్రీరామనవమి నాడు ఆ జగద్రక్షకుడి పెళ్లికి కడుపెద్ద కళ్యాణ వేదిక అవుతుంది. ఆ వేడుకను కనులారా చూడ్డానికి పోటెత్తిన భక్తజనంతోనూ, రామనామ స్మరణతోనూ మారుమోగే భద్రగిరి భూలోక వైకుంఠాన్ని తలపిస్తుంది. భద్రాచలంలో ఏ రోజైతే శ్రీరామనవమి చేస్తారో అదే రోజు అన్ని ప్రాంతాల వారు శ్రీరామనవమి జరుపుకుంటారు. ట్రైన్ ఏమో లేదు, ధన్యవాదాలు.
అదను పెసరపప్పు అండి. హిందూపురం ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. స్థానిక ఎమ్మెల్సీ ఇక్బాల్ సార్ గారి యొక్క ఆశీస్సులతో వెంకటాద్రి గ్రీన్స్ వారు హిందూపురం ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో ఈ యొక్క పెసర బ్యాళ్ళు మరియు మానకం ఈ యొక్క శ్రీరామనవమి సందర్భంగా పంచే కార్యక్రమం పలు చోట్ల ప్రారంభించినారు. వెంకటాద్రి గ్రీన్స్ వారు ఈ పెసర బ్యాళ్ళు పానకం యొక్క ప్రోగ్రాంని హిందూపురం నియోజకవర్గ వ్యక్తంగా పలు ప్రాంతాల్లో వారు ప్రారంభించినందుకు వారందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ వారి కుటుంబానికి ఆ దేవుడు ఆయురోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాం. Thank you.
శ్రీరామనవమి రోజున లంకాదహన కార్యక్రమం ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ అత్యంత వైభవంగా జరుపుతారు. అందుకోసం ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసేస్తున్నారు. రావణుని విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ గారి ఆధ్వర్యంలో 7 గంటలకు లంకాదహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్పర్సన్ ఇంద్రజా గారు, సీనియర్ నాయకులు గోపీకృష్ణ గారు, హిందూపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లికార్జున స్వామి, వైస్ చైర్మన్ పురుషోత్తం రెడ్డి, ఈ కార్తీక్, సీనా, మనోజ్, బీరా తదితరులు పాల్గొన్నారు. హిందూపురం భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. స్వల్ప ఎంత